మనిషి ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్చుకునే వాళ్ళు భూమి మీదకి రాము. టైం మన కోసం ఆగదు. ఆ ఉండిన టైం ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నాం, దాన్ని ఎంత బాగా ఆస్వాదించిన మనం, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నామా? సమస్య నుంచి పారిపోవద్దు. వి షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లం. అర్ధ శతాబ్దానికి పైగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తెరదించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో పోరాడి సాధించుకున్నది మన తెలంగాణ రాష్ట్రం. అదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ బంగారు తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అనిర్వచనీయం. ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా విభజించి అభివృద్ధి క్రమంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా 23 మండలాలు 2 రెవెన్యూ డివిజన్లతో సూర్యాపేట జిల్లా ఏర్పడి తొలి వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించబడి ఉన్న సూర్యాపేట పట్టణం అనతి కాలములోనే ఒక పూర్తి స్థాయి జిల్లాగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది. 3607 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 23 మండలాలతో 3 పట్టణాలను కలుపుకొని 279 గ్రామాలతో సూర్యాపేట జిల్లా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మాధ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఈ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహించడం జిల్లా అభివృద్ధికి కొండంత అండగా మారింది. జిల్లా అవసరాలు, అభివృద్ధికై చేపట్టవలసిన కార్యక్రమాల మీద మంత్రికి సంపూర్ణ అవగాహన ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా జిల్లాను తీర్చిదిద్దుతున్నారు. సూర్యాపేట ప్రజలు దశాబ్దాల పాటు ఎదురు చూసి సాధించుకున్న జిల్లా, సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడి సంవత్సరం కావాల్సిన సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జిల్లా ఏర్పడ్డ తర్వాత తొలి కలెక్టర్గా కె సురేంద్ర మోహన్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో వివిధ స్థాయిల్లో పనిచేసిన పాలనా అనుభవంతో జిల్లా కలెక్టర్గా ప్రజాప్రతినిధులను, అధికారులను సమన్వయపరుచుకుంటూ ప్రజలకు చక్కని పాలన అందిస్తున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించటంలో మంత్రి జగదీశ్రెడ్డి పూర్తి సహకారం తోడవటంతో అభివృద్ధి పనులు జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ప్రేరణగా నిలుస్తున్నాయి. జిల్లా ప్రజలంతా కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాలలో వారు భాగస్వామ్యమై వారి వారి పరిధిలో ఉన్నటువంటి గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులతో వారు సమన్వయం చేసుకొని ప్రభుత్వ అధికారులకు తోడ్పాటును అందించి వారు ప్రభుత్వానికి సహాయం చేయాలని కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా విషయంలో అన్ని విభాగాల్లో అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. కృష్ణా గోదావరి నదీ జలాలను వాడుకొని ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు జిల్లాలో 90% పూర్తయ్యాయి. 1774 కోట్ల వ్యయంతో 1548 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 1100 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తి చేశారు. 2018 కల్లా ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సౌకర్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 58 గ్రామాలకి పూర్తి స్థాయిలో మంచినీళ్లను అందించే కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సూర్యాపేటతో పాటు జిల్లాలోని 4 నియోజకవర్గాలకు కూడా డిసెంబర్ నాటికి
పూర్తి స్థాయిలో మంచినీళ్ళను కూడా ఇంటింటికి అందించే కార్యక్రమం అది కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మిషన్ కాకతీయ మహాయజ్ఞంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో 3 దశల్లో 287 కోట్లతో 730 చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతలో 100 కోట్లతో 236 చెరువులు, రెండవ విడతలో 121 కోట్లతో 218 చెరువులు, మూడవ విడతలో 66 కోట్లతో 220 చెరువులను పునరుద్ధరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవతో 10 కోట్ల 55 లక్షలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సద్దుల చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సద్దుల చెరువు సూర్యాపేట అందాలకు మరింత శోభను చేకూర్చే విధంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ ట్యాంక్ బండును తలపించేలా ఉంది. పట్టణ కేంద్రానికి అతి చేరువలో ఉండటంతో టూరిజం అభివృద్ధికి కూడా తోడ్పడనుంది. మరోవైపు కోదాడ మండలంలో 5.5 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు జగదీష్ రెడ్డి గారి ఒక చొరవతో సద్దుల చెరువును ఒక మినీ ట్యాంక్ బండ్గా 10 కోట్ల వ్యయంతో 2.5 కిలోమీటర్లు పొడవున్నటువంటి ట్యాంక్ బండ్ దాదాపు 10 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ విజయవంతానికి తెల్లబెల్లి గ్రామం ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. జిల్లాలోని నడిగూడెం మండలానికి చెందిన తెల్లబెల్లి గ్రామంలో 40 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న చెరువును ప్రజలు తమ శ్రమదానంతో బాగు చేసుకున్నారు. 3 కిలోమీటర్లు ఫీడర్ ఛానల్ అభివృద్ధి చేసి దగ్గర్లోని ముకుందాపురం గ్రామము నుండి R9 ఛానల్ గేట్లెత్తి కలెక్టర్ సురేంద్రమోహన్ సహకారంతో చెరువుకు పూర్వ వైభవం కల్పించుకున్నారు గ్రామస్తులు. కలెక్టర్ గారు ఇక గ్రామంలోకి రావడం వల్ల, ఆయన చెరువు తీసుకోవడం వల్ల చెరువు అభివృద్ధి చెందింది. దాని కింద పొలంలో మంచిగా పంట పండి అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యుల సూచన మేరకు 51 గ్రామాలలో 3,824 ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించారు. నిర్మాణం మొదలుపెట్టిన 1,328 ఇళ్లల్లో 192 ఇళ్లు పూర్తయ్యాయి. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం పేరుతో ఒక మహాయజ్ఞం జరుగుతోంది. అత్యల్పంగా కేవలం 3.5% మాత్రమే అడవుల శాతం ఉన్న సూర్యాపేట జిల్లాకు పచ్చల హారం ఎంతో అవసరం. హరితహారంలో 30 సెప్టెంబర్ 2017 నాటికి 1,30,00,000 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో 1,00,000,000 మొక్కలను నాటడం జరిగింది. నాటిన మొక్కల పరిరక్షణ ఎల్లప్పుడూ కొనసాగాలన్న లక్ష్యంతో గ్రీన్ డే పేరుతో కలెక్టర్ సురేంద్రమోహన్ ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రతి శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు 9:00 నుండి 10:30 వరకు మొక్కల సంరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడుతోంది. వేసవిలో ఎండల తీవ్రత తగ్గాలన్న, వర్షాలు బాగా కురవాలన్న హరితహారం అనే కార్యక్రమం సూర్యాపేట జిల్లాకు ఎంతో ముఖ్యమైనటువంటిది. ఒక ఉద్యమంలాగా చేపట్టడం జరిగింది. ప్రతి శుక్రవారం గ్రీన్ డేగా పాటించాలని పిలుపునిచ్చిన తర్వాత అందరూ కూడా దీనికి బాగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం క్రింద హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ ను ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. నూతన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనా సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి మొదటి వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మరి కొత్త జిల్లాలో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి, మరి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందుకుంటున్నటువంటి ప్రజలకు శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా ఏర్పడి 1 సంవత్సర కాలము అయింది. ఆ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్,
కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్, మేమందరం కూడా వారికి సహాయంగా ఉంటామని నేను తెలియజేస్తూ మరొక్కసారి యానివర్సరీ సెలబ్రేషన్స్లో అందరికీ కూడా నా శుభాకాంక్షలు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 4,000 మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చారు. March 2017 నాటికి 20,40,00,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో ఆసరా పింఛన్ల కింద 50,140 మంది వృద్ధులు, 849 మంది చేనేత కార్మికులు, 52,323 మంది వితంతువులు, 6,597 మంది కల్లుగీత కార్మికులకు నెల నెలా 1,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. 19,949 మంది వికలాంగులకు నెలకు 1,500 రూపాయల చొప్పున, మొత్తం 128,855 మందికి నెల నెల 13,89,00,000 ఆర్థిక సహాయంగా అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాలో 5,093 మంది ఒంటరి మహిళలకు నెల నెల 1,000 రూపాయల చొప్పున అందిస్తోంది ప్రభుత్వం. ఆహార భద్రత విషయంలో జిల్లాలో 3,00,000 ఆహార భద్రతా కార్డుదారులకు నెలకు 13,00,000 రూపాయల చొప్పున, ఏడాదికి 156 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తోంది. సూర్యాపేట జిల్లాకు వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్ ద్వారా 1,18,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కొత్తగా 27,000 విద్యుత్ కనెక్షన్లను అధికారులు మంజూరు చేశారు. మరోవైపు జిల్లాలో రుణమాఫీ పథకం కింద 531 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించి 1,20,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. సాదా బైనామాల ప్రకారం 56,000 దరఖాస్తులను ఆమోదించి పైసా ఖర్చు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్ను ప్రభుత్వం మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మొదటి జిల్లా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సామాజిక, ఆర్థిక, సంక్షేమ, పారిశ్రామిక అన్ని రంగాల్లో చాలా త్వరగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీరామ్ సాగర్ నీటితో జిల్లాలోని చెరువులు నిండి 2016-17లో 350,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. గోదావరి నీటిని మళ్లించి ప్రతి ఎకరాకు 2 పంటలకు నీళ్లివ్వాలని ప్రభుత్వం పనులు చేపట్టింది. భూ రికార్డుల గందరగోళాన్ని, గ్రామాల్లో భూ వివాదాలను తొలగించేందుకు రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు 67 రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేశారు. కులవృత్తులకు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన యాదవులకు గొర్రెల పంపిణీ కింద జిల్లాలో 35,000 మంది యాదవులకు 75% రాయితీ మీద 2 ఏళ్లలో గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని సంకల్పించారు. ఇప్పటి వరకు 2,514 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఒక వినూత్నమైనటువంటి ఇన్నోవేటింగ్ థింకింగ్ తోని కలెక్టర్ గారు కూడా అద్భుతంగా ముందుకు పోతే దానికి మంచిగా ఏదడిగినా కాదనకుండా సహకరించేటువంటి మంత్రివర్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు, నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ఎంపీ గారు బూర నరసయ్యగౌడ్ గారు ఏ చిన్న అవకాశం ఏ సందర్భం దొరికినా కూడా వాటిని ఉపయోగించుకొని సూర్యాపేట జిల్లాని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి సూర్యాపేట జిల్లా ప్రజలకు అందరికీ మొదటి సంవత్సరం సూర్యాపేట జిల్లా ఆవిర్భావానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్య సేవల విషయానికొస్తే ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య అవసరాల మీద దృష్టి పెట్టి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వాటిని కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోకుండా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. మంత్రి సూచన మేరకు కలెక్టర్ సురేంద్ర మోహన్ వైద్య సేవల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆరోగ్య సేవల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలను కేటాయించి పెన్పహాడ్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. కేవలం 8,00,000 రూపాయలతో ఆసుపత్రి రూపురేఖలు శాశ్వతంగా మార్చేసి కార్పొరేట్ ఆసుపత్రికి ఏమాత్రం తీసిపోకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్తో సహా జనరల్ వార్డులో కూడా ఏసీ సౌకర్యం కల్పించారు. ఖరీదైన మందులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతూ అంకిత భావంతో ప్రజలకు సేవలందిస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారం, కలెక్టర్ సురేంద్ర మోహన్ చొరవ, స్థానిక వైద్యాధికారి పట్టుదల ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర రూపురేఖల్ని మార్చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల మీద విశ్వాసం పోయి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను దాటుకొని అప్పు చేసైనా సరే
ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 20-30 సంవత్సరాలుగా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలను కూడా వైద్యానికి వెచ్చించడం వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలు గురైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, చిన్నభిన్నమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా కాపాడాలి, పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలి, ఉచితంగా అందించాలి, కార్పొరేట్ స్థాయిలో ఆ వైద్యాన్ని మనం అందించాలి, ఆ విశ్వాసాన్ని పెంపొందించాలి ప్రజలకు అని చెప్పి తీసుకున్న చర్యలు పూర్తి స్థాయిలో విజయవంతమైనవి. ఆసుపత్రి సిబ్బంది కూడా ఉత్సాహంతో పనిచేయడం వల్ల ఒకప్పుడు రోజుకు 15 నుండి 20 మంది అవుట్ పేషెంట్లు వచ్చే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు ప్రతిరోజు 150 నుండి 200 మంది రోగులకు తన సేవలందిస్తోంది. ప్రజలు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సాధారణ ప్రసూతి సేవల కోసం కూడా వినియోగించుకుంటున్నారు. ఇదో గొప్ప మార్పుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్ల బారిన పడకుండా ప్రజలకు భరోసా ఇచ్చే స్థాయికి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలు చేరుకున్నాయి. హాస్పిటల్స్ అనేటిది బలంగా తయారవుతాయి. ఏరియా హాస్పిటల్స్ మీద కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మీద కానీ, టీచింగ్ హాస్పిటల్స్ అంటే ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ ఇటువంటి అన్నిటి మీద కూడా లోడ్ తగ్గే అవకాశం ఉంటుంది. అన్ని పిహెచ్సిలతో పాటు ఉపకేంద్రాలు కూడా, సబ్ సెంటర్లు కూడా బలోపేతం అయినట్లయితే ప్రభుత్వ హాస్పిటల్స్ అనేటువంటివి ఇంకా మంచిగా ప్రజలు నమ్మి ప్రభుత్వ గవర్నమెంట్ దవాఖానాన్ని నమ్ముకొని వచ్చే అవకాశం అనేటువంటి ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలోనే ముందుంచాలి, ప్లస్ సర్వీసెస్ బాగా అందించి ప్రజల దగ్గర లేకపోతే ఇబ్బంది ఉన్న పేషెంట్స్కి మంచి సర్వీసెస్ అందించాలని ఒక కృత నిశ్చయంతో అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మొదలైన మార్పు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరించింది. చివెంల, కాపుగల్లు, ఆత్మకూర్, ఎస్, నేళ్ల చెరువులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి పోటీ పడుతున్నాయి. ఈ ఆరోగ్య కేంద్రాలు అందిస్తున్న కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్య సేవలకు గాను స్కోచ్ పురస్కారం లభించింది. ఈ 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ కాయకల్ప అవార్డుకు నామినేట్ కావడం మరో గొప్ప విజయం. పెన్పాడ్ హాస్పిటల్కి వచ్చినటువంటి గుర్తింపును ఒక స్ఫూర్తిగా తీసుకొని వారి వారి హాస్పిటల్స్ని కూడా అలా దానికంటే బాగా చేయాలనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకొచ్చారు. దానికి వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్స్కు ఇచ్చినటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్, ఇవన్నీ కూడా బాగా తోడ్పడ్డాయి. మన ఈ హాస్పిటల్స్లో ఇచ్చేటువంటి సేవలు మెరుగు కావడము, వాటికి ఒకవేళ ఈ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఉంటే కనుక వారికి ఎంత అదనపు ఖర్చు అయ్యేది అనేది లెక్కలేస్తే ఇప్పటికే దాదాపుగా 12 కోట్ల రూపాయలు ప్రజలకు సేవ్ కావడం జరిగింది. అది బాగా సంతృప్తించినటువంటి అంశము. 2016 అక్టోబర్లో 29% ఉన్న ప్రసవాల సంఖ్య జూలై 2017 నాటికి 45% చేరింది. దీనిని 80% పెంచే విధంగా కృషి జరుగుతోంది. కేసీఆర్ కిట్ పథకం కూడా ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మళ్లించడానికి దోహదపడుతోంది. మన అంతకుముందు పిల్లల డెలివరీ కోసం సూర్యాపేట వేరే హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. ఇక్కడ దగ్గర పట్ల అన్ని సదుపాయాలు, డెలివరీ ఇక్కడనే అవుతున్నాయి, అన్నీ మంచి బాగున్నాయి. ప్రోత్సాహించి మాకు ప్రజలందరూ కూడా మంచిగానే నడుస్తుంది, మంచిగా మందులు ఇస్తున్నారు, మంచిగా అందరి సౌలభ్యం అవుతుంది, మంచిగా అన్ని విధాలుగా మంచిగా నడుస్తుంది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు KG-PG వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా గురుకుల పాఠశాలలను జిల్లాకు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ గురుకులాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో సాగుతోంది. 137 పాఠశాలల్లో డిజిటల్ బోధనా తరగతులు నిర్వహించబడుతున్నాయి. జిల్లాలోని విద్యార్థులకు, నిరుద్యోగులకు పోటీ పరీక్షకు సన్నద్ధం చేయడానికి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయటాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇందుకుగాను కోదాడలో KRR డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసుకున్న విద్యార్థులకు రోజు 2 గంటల నుండి 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఒక మేలు కల్పించాలి, ఉద్యోగానికి అర్హులయ్యే విధంగా చూడాలనే ఉద్దేశంతో పరీక్షల శిక్షణా కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. 90 రోజులు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది.
కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కాకుండా అన్ని పోటీ పరీక్షలకు అవసరమయ్యే విధంగా సిలబస్ రూపొందించారు. అనే మొత్తం కూడా మాకు చాలా ఎంతో మాకు వెన్నదన్నుగా ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సాహంగా ముందుకు నడిపిస్తున్నారు. అన్ని విషయాల్లో కూడాను మాకు చాలా సహకారం అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి మొత్తం 86 హాస్టళ్లున్నాయి. ఈ హాస్టళ్ల అభివృద్ధికి వినూత్న రీతిలో శ్రీకారం చుట్టింది జిల్లా యంత్రాంగం. హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ చందుపట్ల బీలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించి దానిని మోడల్ హాస్టల్గా రూపొందించారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను ఈ హాస్టల్లో కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దారు. గౌరవ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ ఈ హాస్టల్ను సందర్శించి తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసి వాటిని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. టీచర్లు పిల్లలను ఆకట్టుకునే విధంగా ఇచ్చే శిక్షణ మీద అవగాహన కల్పించడం కోసం వారిని నేరుగా కార్పొరేట్ రంగంలో ప్రీ ప్రైమరీ విభాగంలో నిష్ణాతులైన ఓక్రిడ్జ్ ప్రీ ప్రైమరీ స్కూళ్లను సందర్శించే ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో జిల్లాలోని చివెంల మండలం బి చందుపట్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రంగా ఎంపిక చేసి అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఈ కేంద్రాన్ని వివిధ రంగులతో కార్పొరేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దారు. పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన కుర్చీలతో పాటు ఆహారం తీసుకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అంగన్వాడీకి వచ్చే పిల్లలు వచ్చిన వాళ్ళు అన్ని రకాలుగా సరదాగా రావడానికి ఫస్ట్ ఇష్టపడాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగుంటేనే పిల్లలు రావడానికి ఇష్టపడతారు. వాళ్ళకి కావాల్సిన టాయ్స్ కావాలి, మంచి భోజనం, మంచి చదువు అన్ని రకాలుగా ఉంటే ఖచ్చితంగా వస్తారు ఉద్దేశంతో. ప్రకృతిలో మమేకమై పిల్లలు జీవన విధానం కొనసాగించాల ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేసామండి. గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడానికి కావలసిన సౌకర్యాలను ఇందులో కల్పించారు. ప్రెగ్నెన్సీ స్త్రీలను కూడా వచ్చి ఇక్కడే తినడానికి, ఫుడ్ తినడానికి ఆయా వాళ్ళు కూడా, టీచర్స్ కూడా మంచిగా చూసుకుంటున్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంట్లో నుండే వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన జనహిత కార్యక్రమం ఉత్తమ ఫలితాలందిస్తోంది. 9494181920కు ఫోన్ చేసి జిల్లా ప్రజలు తమ సమస్యలు తెలియజేసే సౌకర్యాన్ని కల్పించారు. వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, కాల్ సెంటర్ ద్వారా కానీ, లేదా మాన్యువల్గా వచ్చి ఇవ్వచ్చు. సో దీంతో ఏమవుతుందంటే సిటిజన్కి ఈజీ చేసినాం అనమాట. ఒక గ్రీవెన్స్ కోసం ఎక్కడి నుంచో వచ్చి సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్కే వచ్చి ఇక్కడ గ్రీవెన్స్ ఇచ్చి తర్వాత ఏమైనా స్టేటస్ తెలియకపోవడం కంటే ఇంట్లో కూర్చొని వాళ్ళ గ్రీవెన్స్ ఇవ్వచ్చు. మీరు ప్రతి వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన తర్వాత ప్రతిదాన్ని మేము కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు కాల్ బ్యాక్ చేసినప్పుడు మా స్టేటస్ ఏంటి అని ఇంట్లో కూర్చొని మీ కాల్ స్టేటస్ తెలుసుకోవచ్చు. జనహితకు జిల్లా ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. కొన్ని సమస్యలు జిల్లా ప్రజలు జనహిత ద్వారా కేవలం 30 నిమిషాల్లో పరిష్కరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పౌర సేవల మెరుగుదలకు జనహితను ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈరోజు జనహిత కార్యక్రమానికి మీసేవ కేంద్రం అప్లై చేయడానికి వచ్చాను. జనహిత సిబ్బంది మంచిగా సహకరించారు. జీవనోపాధుల విషయంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. అన్నపురెడ్డి త్రివేణి అనే దివ్యాంగురాలికి ఆర్థిక సహకారం అందించి తన స్వయం ఉపాధికి మార్గం చూపించారు. నాకు 75,000 ఇటు పిండి మిల్లు షాపు ఆయన పేరు మీదుగా నేను నడుపుతున్నాను. ఎవరి మీద ఆధారపడకుండా నాకేదో సాయం చేసిండు. శివకుమార్ అనే బదిరునికి 85,000 రూపాయల ఆర్థిక సహకారం అందించి హైటెక్ సెలూన్ షాపును ఏర్పాటు చేయించారు. వెల్లుట్ల లక్ష్మమ్మ అనే బీదె మహిళకు మోడ్రన్ దోబీ యూనిట్ను కలెక్టర్ మంజూరు చేయించారు. ఈ నిధులను క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ నుంచి విడుదల చేశారు జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. 10 ఏళ్ల సంచి చెరువుకి వెళ్తుంటే నా బొక్కలు నా ఇవన్నీ అరిగినాయి. నన్ను నేను మూట వేసుకొని వస్తుంటే చూసిర్రు కలెక్టర్ సారు, ఎంరయ్య సారు, వారికి వందనాలు. అప్పటి నుంచి ఇప్పుడు 3 నెలల రోజు ఇచ్చి ఈ 3 నెలల సంచి నా రెక్కలు, నా చేతులు, కాళ్ళు హాయిగా ఉన్నాయి. సూర్యాపేటకు 40 కిలోమీటర్ల దూరంలో
నూతనకల్ మండలానికి చెందిన బిక్కుమల్ల గ్రామం నుండి దాదాపు 40 చేనేత కుటుంబాలు చేతి వృత్తులకు ఆధారం కరువై సూరత్కు వలస వెళ్లాయి. వారికి సొంత గ్రామంలోనే ఉపాధి కల్పించారు. ఒక ఎకరా స్థలం కొనుగోలు చేసి మార్కండేయ సొసైటీ పేరుతో సొంతంగా షెడ్స్ నిర్మాణం చేసుకుంటున్నారు. సూరత్ పోయి ఇట్లా శాంచాలు నడుపుకొని బ్రతుకుతున్నాము. మాకేదన్నా ఉపాధి చూపించండి సార్ అంటే సార్ దానివల్ల జిఎం పిఎంఈజీపీ ప్రోగ్రాంలో మీకు మిషన్లు దొరుకుతాయి, మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. దానివల్ల మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, ఆ తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. అందరు కలిసి మాకు కూర్చొని మమ్మల్ని అందరిని పిలిపించి మాట్లాడి మాకు మిషన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అందులో బ్యాంక్ వాళ్ళనితో కూడా మాట్లాడి మాకు లోన్ ఇప్పించే ఏర్పాటు చేశారు. ఎండ్లపల్లిలో 20 లక్షలతో అమెరికాలో స్థిరపడ్డ గుండా సత్యనారాయణ అనే ఎన్ఆర్ఐ ఇచ్చిన విరాళంతో అదే ఊళ్ళో ఇంటిగ్రేటెడ్ సబ్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. టూరిజం అభివృద్ధిలో భాగంగా కాకతీయుల కాలం నాటి పిల్లల మర్రిలోని దేవాలయాలు, లింగమతుల స్వామి దేవాలయం, నాగారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, పాలకవీడు మండలంలో జాన్ పహాడ్ దర్గాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. సూర్యాపేట మున్సిపాలిటీ పట్టణ అభివృద్ధికై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది. ఈ పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అధికారులు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. నేర పరిశోధనలో సాంకేతికతను ఉపయోగిస్తున్న తీరుకు ప్రతిష్టాత్మకమైన ఫిన్స్ అవార్డును జిల్లా పోలీసులు సొంతం చేసుకున్నారు. జిల్లాలో 2 సబ్ డివిజన్ చేయడం, అలాగే 24 పోలీస్ స్టేషన్స్ ఉండి అన్ని మండలానికి పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సిసిఎస్ పోలీస్ స్టేషన్, ఈ విధంగా జనానికి దగ్గర అవడం ఒక మంచి పరిణామమే. ఈ విధంగా ఏంటంటే జిల్లాలో డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మనం చూస్తే మరి జనంలో కూడా చాలా చైతన్యం వచ్చింది. మా పోలీసులు కూడా అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తున్నారు. పట్టణ ప్రజల సౌకర్యం కోసం అన్ని ఒకే చోట లభించేలా 10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సూర్యాపేట మున్సిపాలిటీ సొంతం చేసుకోవడం విశేషం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో సూర్యాపేట జిల్లా ఏర్పడిన 7 కాలంలోనే అన్ని రంగాల్లో సంతులిత అభివృద్ధి దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకమైన పనితీరును కనబరుస్తూ జిల్లా యంత్రాంగం ప్రజలకు చక్కటి పాలన అందించగలుగుతోంది. జిల్లా ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల చిత్తశుద్ధి, అందరూ సమన్వయంతో కలిసి పనిచేయడం వల్ల సూర్యాపేట జిల్లా అభివృద్ధికి ఒక మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుంటూ అప్రతిహతంగా బంగారు తెలంగాణ దిశగా ముందుకు దూసుకెళ్తోంది.